This conference will now be recorded. Okay, thank you. Okay, now C panel and the intent Elana can be so. C panel, the name and tamante control panel and control panel I low intent, manam intent, mana domain and the intent add chairs under the put add chair directly add chairs the make display over than the live low. Okay, now. ఎప్పుడైతే మీరు డొమైన్ హోస్టింగ్ లింక్ అప్ చేసిన తర్వాతే మీకు గుర్తుందా డొమైన్ అనేది వేరే దగ్గర హోస్టింగ్ వేరే దగ్గర చేసినప్పుడు ఏంటంటే పర్చేస్ చేసినప్పుడు మీరు లింక్ చేయాలి లింక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు సి ప్యానెల్ లోకి రావాలి అప్పటి వరకు ఏంటంటే మీరు డైరెక్ట్ గా సి ప్యానెల్ లోకి వచ్చేసి ఇక్కడైతే కంగారు అయితే పడకండి ఓకేనా జాగ్రత్తగా అయితే వినండి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి ఓకేనా సి ప్యానెల్ లోకి వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు డొమైన్స్ అనేది కనిపిస్తాయి ఈ డొమైన్స్ లో ఏంటంటే యాడ్ ఆన్ డొమైన్స్ ఉంటుంది యాడ్ ఆన్ డొమైన్స్ పైన క్లిక్ చేశారు అంటే మీకు ఏంటంటే డొమైన్ యాడ్ చేసుకోమని ఉంటుంది ఏ పర్టికులర్ డొమైన్ తో అయితే మీరు లింక్ అప్ చేస్తుంటారో ఆ డొమైన్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చందు డాట్ కామ్ కొన్నాను అనుకోండి లేకపోతే చందు డాట్ ఇన్ కొన్నాను అనుకోండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఒక డొమైన్ నేమ్ చెప్పండి ఫస్ట్ డొమైన్ ఏదొస్తే ఇక్కడ అయితే నేను చూపించను జస్ట్ ఏంటంటే పేస్ట్ చేస్తాం ఆ డొమైన్ మనం లింక్ చేయాలి కదా ఓకేనా ఇది మీ డొమైన్ అనుకోండి ఈ డొమైన్ సింప్లీ ఏంటంటే ఓకే కిషన్ కిషన్ డాట్ ఇన్ ఓకేనా కిషన్ డాట్ ఇన్ అనేది కాపీ చేసుకొని సింప్లీ ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయండి అది మీది ఏంటంటే ఎలా అయితే పేస్ట్ చేయకూడదు ఓకేనా ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏంటబ్బా ఎలా వస్తుంది అనేసి కంగారు పడతారు మన ట్రైనింగ్ అంటే ఏంటి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎలా ఇదే ఎందుకు చేయాలి అనేసి ఎప్పుడైతే మీరు ఎలా చేస్తారో మీరు కన్ఫ్యూజన్ అవుతారు మీకు తెలియదు ఎలా పేస్ట్ చేయాలో ఎలా యాడ్ చేయాలో మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉన్నాయో HTTPS అని అవన్నీ రిమూవ్ చేసేయాలండి ఓకేనా రిమూవ్ చేసిన తర్వాతే మనం ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత యాడ్ ఆన్ డొమైన్ పైన క్లిక్ చేయాలి ఓకేనా అప్పుడు మాత్రమే యాడ్ అవుతారు చూసారా ఇప్పుడు ఈ సింగిల్ ది మీరు మార్చడం దానికోసం మీరు ఏంటంటే ఒక టూ వీడియోస్ చూడొచ్చు త్రీ వీడియోస్ చూడొచ్చు కానీ ఏంటంటే ఎప్పుడైతే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందో మీరు ఫైవ్ మినిట్స్ వన్ సెకండ్ లో నేర్చుకోవచ్చు కాబట్టి మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి ఏం నేర్చుకున్న ప్రాక్టికల్ గా ఎందుకు నేర్చుకోవాలంటే అందుకే నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ ఇంకా మెయిన్ ఎప్పుడైతే మీరు యాడ్ ఆన్ డొమైన్ పైన క్లిక్ చేస్తారో మీ డొమైన్ అనేది ఏంటంటే సి ప్యానల్ లో అయితే యాడ్ అవుతుంది ఇక్కడ చూసారా యాడ్ అయింది కదా ప్రీవియస్ డొమైన్ గైస్ ఇప్పుడు ఈ పర్టికులర్ డొమైన్ మన దాంట్లో లేదు కాబట్టి మీరు ప్రాసెస్ అర్థం చేసుకోండి ప్రాసెస్ అర్థం చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది అర్థమవుతుందా సేఎస్ఆర్ను ఓకేనా సింపుల్ మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా యాడ్ ఆన్ డొమైన్ పైన క్లిక్ చేస్తే మీ కంట్రోల్ ప్యానల్ లో మీ డొమైన్ అనేది ఏంటంటే యాడ్ అయిపోతుంది మీ కంట్రోల్ ప్యానల్ లో మీ డొమైన్ అనేది యాడ్ అయిపోతుంది ఆ డొమైన్ యాడ్ అయింది కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తుంది కింద అయితే నాకు చాలా డొమైన్స్ ఉన్నాయి కాబట్టి నేను స్క్రోల్ అయితే చేయట్లా ఓకేనా అదేంటంటే కొంతమంది ప్రాజెక్ట్స్ డొమైన్స్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే అదర్ రిలేటెడ్ డొమైన్స్ ఉన్నాయి యా సబ్ డొమైన్ ప్లేస్ లో యా సబ్ డొమైన్ ప్లేస్ లో మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు సింగిల్ ఇక్కడ చూసారా వెయిట్ చేసేకండి సబ్ డొమైన్ ప్లేస్ లో ఎవ్రీథింగ్ అదే తీసేసుకుంటుంది ఇప్పుడు ఇది ఉందండి ఓకేనా కిషన్ డాట్ ఇన్ ఉంది కదా నేను ఎటువంటిది ఇక్కడ టైప్ చేసి సైడ్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా సబ్ డొమైన్ లో తీసేసుకుంటారు రూట్ డొమైన్ లో తీసేసుకుంటారు ఓకేనా డాక్యుమెంట్ రూట్ లో మీరు ఎటువంటిది ఇవ్వాల్సిన అవసరం మీ డొమైన్ నేమ్ మాత్రమే ఇవ్వాలి HTTPS అంతా రిమూవ్ చేసేయాలి స్లాష్ అంతా రిమూవ్ చేసేయాలి చేసిన తర్వాత ఇచ్చి మీరు పక్కన ఎక్కడన్నా ఇక్కడ క్లిక్ చేశారంటో సైడ్ వేలో మౌస్ తో ఆటోమేటిక్ గా సబ్ డొమైన్ రూట్ రూట్ అయితే తీసుకునేస్తుంది డాక్యుమెంట్ రూట్ అయితే తీసుకునేస్తుంది ఫైనల్ గా మీరు యాడ్ ఆన్ డొమైన్ పైన అయితే క్లిక్ చేయాలి అర్థమైందా చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ డొమైన్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే డిస్ప్లే అవుతుంది మీ డొమైన్ అనే దానికోసం ఏంటంటే మీరు ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దెన్ ఇప్పుడైతే నేను మీకు సబ్ డొమైన్ చూపిస్తా సబ్ డొమైన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ డొమైన్ అంటే ఏంటో తెలుసా ఎవరికైనా డొమైన్ కి సబ్ డొమైన్ కి డిఫరెన్స్ ఏమన్నా తెలుసా సే ఎస్ఆర్ నో త్వరగా ఆన్సర్ చేయాలి త్వరగా మీరు ఎంత త్వరగా ఆన్సర్ చేస్తే నేను అంత కంటెంట్ మీకు డెలివరీ చేస్తా నో 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 ఓకే ఇప్పుడైతే నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా
ఇక్కడేముందండి మైండ్ మైండ్ మినిస్టర్ డాట్ కామ్ అని ఉందా, దీన్ని ఏమంటాం అంటే డొమైన్ అంటాం. ఈ పర్టికులర్ మైండ్ మినిస్టర్ ముందు డాట్ వచ్చి దానికి ముందు బ్లాగ్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఓకేనా, ట్రైనింగ్ కానీ ఎలా ఉందంటే దాని సబ్డొమైన్ అంటాం. వెయిట్, ఇంకా క్లియర్ గా చూపిస్తాం. ఇక్కడ చూసారా డిజిటల్ చందు డాట్ ఇన్ అనేది ఏంటంటే డొమైన్ ఓకేనా, ట్రైన్ ఈ డా ఏదైతే ఈ పర్టికులర్ వర్డ్ ఉంటుందో దీంట్లో ఎక్కడ స్పేస్ ఉండదండి, మీరు డొమైన్ కొనే దగ్గర స్పేస్ ఉండదు, అలానే డాట్స్ ఉండవు ఓకేనా. మీరు ఏదైనా ఇప్పుడు నా పేరు చందు, నేను డిజిటల్ చందు అనేసి ఏంటంటే నేమ్ మెన్షన్ చేసి ఎటువంటి డాట్స్ అయితే పెట్టుకోకూడదు ఓకేనా, పెట్టుకోకుండా మనం పర్చేజ్ చేసి ఏంటంటే డిజిటల్ చందు డాట్ ఇన్ వస్తుంది. ఈ పర్టికులర్ డాట్ ముందు ఓకేనా ఈ ట్రైనింగ్ ఉంది, దీన్ని ఏమంటామంటే సబ్ డొమైన్ అంటాం ఓకేనా. ట్రైనింగ్ డాట్ డాట్ తర్వాత వచ్చేదాన్ని ఏంటంటే డొమైన్ అంటాము. డాట్ ముందు ఏదన్నా మనం యాడ్ చేస్తుంటే దాన్ని ఏమంటామంటే సబ్ డొమైన్ అంటాం. కొన్ని పీపుల్ కొన్ని ఏంటంటే కొన్ని బ్లాగ్స్ ఉంటాయి పెద్ద కంపెనీస్వి, అవేంటంటే ఇలా ఉంటుంది బ్లాగ్ డాట్ డిజిటల్ చందు డాట్ ఇన్ అనేసి. అలాంటివి ఏంటంటే సబ్ డొమైన్స్ ఓకేనా. ఆ పర్టికులర్ డొమైన్ లో మీరు ఒకే డొమైన్ పర్చేస్ చేస్తారు, సబ్ డొమైన్ పర్చేస్ చేయాల్సిన అవసరం లా, మీరు డైరెక్ట్ గా ఏంటంటే సబ్ డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డొమైన్ లోనే సబ్ డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సేఎస్ఆర్ను ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందా డొమైన్ కి సబ్ డొమైన్ కి? సేఎస్ఆర్ను ఎస్ 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 ఓకేనా. ఎప్పుడైతే ఎలా మీరు నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఆన్సర్ చేయగలుగుతారండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోలేకపోతే ఇవన్నీ మీకు ఎక్కడైతే నేర్చుకుంటారో ఇన్స్టిట్యూషన్స్ లో, అక్కడ నేర్పించకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది క్వశ్చన్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే నేర్చుకునే విధంగా నేర్చుకుంటే అప్పుడైతే మీకు అర్థమవుతుంది, మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ సబ్ డొమైన్స్ అయితే కనిపిస్తుందా, సబ్ డొమైన్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్ డొమైన్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఓకేనా, మీకు సబ్ డొమైన్ కి ఏ డొమైన్ క్రియేట్ చేయాలో ఆ డొమైన్స్ ఏదైతే మీ సిపానెల్ లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఏదైతే మీరు డొమైన్స్ లో యాడ్ చేస్తుంటారో అవన్నీ డిస్ప్లే అవుతాయి. నేను ఏంటంటే పర్టికులర్ డొమైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నాకు చాలా ఉన్నాయి ఓకేనా, అవన్నీ మీకు లైవ్ లో అయితే డిస్ప్లే చేయలేను ఓకేనా. నాకు ఆల్రెడీ ఒక డొమైన్ ఉంది, దీనికి ఏంటి నాకు ఇప్పుడు ఎలాగైతే నేను ట్రైనింగ్ డాట్ వెయిట్ చేసేకండి ఓకేనా, ఇక్కడ ట్రైనింగ్ డాట్ డిజిటల్ చందు డాట్ ఇన్ అని అయితే ఉందిందో సేమ్ అలానే ఇప్పుడు నేను దీనికంటూ ఒక శబ్దమైన క్రియేట్ చేయాలి అనుకో, నేను ట్రైనింగ్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారా ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ రూట్ ఎలా తీసేసుకుంది, ట్రైనింగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ అండ్ డైరెక్ట్ గా తీసేసుకుంది. సింప్లీ ఏంటంటే క్రియేట్ పైన క్లిక్ చేశారనుకో మీకేంటంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ అనేది ఏంటంటే సబ్ డొమైన్ గా అయితే తీసేసుకుంటారు. సబ్ డొమైన్ గా తీసేసుకున్న డొమైన్ గా తీసే డొమైన్ మీరు యాడ్ చేసేప్పుడు డొమైన్ తీసుకున్న అలానే సబ్ డొమైన్ క్రియేట్ చేసిన తర్వాత సబ్ డొమైన్ లో అయితే యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది, అది కంప్లీట్ గా చూపిస్తాను. ఇప్పుడైతే అర్థమైందా సబ్ డొమైన్ ఎలా యాడ్ చేయాలో, సబ్ డొమైన్ ఎలా యాడ్ చేయాలో అర్థమైందా? ఎస్. ఈ సబ్ డొమైన్స్ అనేటివి ఎందుకు క్రియేట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను వినండి. సబ్ డొమైన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారో చెప్తాను వినండి. ఎప్పుడైతే ఒక డొమైన్ ఉంటుందో ఆ డొమైన్ కి ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉంది లేకపోతే సర్వీస్ ఉంది గైస్, ఆ ప్రోడక్ట్ సర్వీస్ లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ వెబ్సైట్ అనుకో ప్రోడక్ట్స్ ఏ మెన్షన్ చేస్తారు, సర్వీస్ బేస్డ్ అనుకో సర్వీస్ ఏ మెన్షన్ చేస్తారు. అది మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే వాళ్ళ సర్వీస్ గురించి కానీ ఆర్టికల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే బ్లాగ్ డాట్ వెబ్సైట్ డాట్ ఇన్. ఈ వెబ్సైట్ ప్లేస్ లో ఏంటంటే మీ వెబ్సైట్ నేమ్ ఉంటుందండి. వెబ్సైట్ అని ఎందుకు పెట్టానంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారండి, అదర్ రిలేటెడ్ వెబ్సైట్ పెడితే. వెబ్సైట్ ప్లేస్ లో ఏదైతే మీ వెబ్సైట్ ఉంటుందో. బ్లాగ్ అంటే ఏంటంటే ఏదైతే ఆర్టికల్స్ మెన్షన్ చేయండి. ఇప్పుడు వీడియోస్ అనుకో, మీరు వీడియోస్ అన్ని ఏదైతే మీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఉన్నాయి అనుకో, అప్పుడు వీడియోస్ డాట్ మీ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసి ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ ప్లానింగ్ ఓకేనా. ఇప్పుడు అర్థమైందా సబ్ డొమైన్ కూడా ఎందుకు క్రియేట్ చేస్తారు? చేస్తారు చేస్తారు ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి నేను ట్రైనింగ్ డాట్ డిజిటల్ చందు డాట్ ఇన్ అని అయితే మెన్షన్ చేసుకున్నా. ఇక్కడ బ్లాగ్ అనేది మనం పెట్టుకున్నాం ఓకేనా, రిఫ్రెష్ చేసాం అనుకో అది ట్రైనింగ్ కే మారుతుంది ఓకేనా. ట్రైనింగ్ డాట్ డిజిటల్ చందు డాట్ ఇన్ అని నేను పెట్టుకున్నాను ఎందుకంటే ఇది నా ట్రైనింగ్ కాబట్టి నేను ట్రైనింగ్ డాట్ డిజిటల్ చందు అనేసి నేను పెట్టుకున్నా. సేమ్ అలానే మీ దానికి దేనికి కావాలంటే ఆ దానికి అయితే యూస్ చేసుకోవచ్చు. సబ్ డొమైన్ అనేది ఏంటంటే మ్యాండేటరీ కాదు, జస్ట్ డొమైన్ లోనే మనం ఏంటంటే వర్క్ చేసుకుంటా ఉంటాం.
ఓకే దెన్ ఏంటంటే ఇప్పుడైతే మీకు సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేస్తారు, డొమైన్ ఎలా క్రియేట్ చేస్తారు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనము దానికి వర్డ్ ప్రెస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికన్నా ముందు మీకు కొద్దిగా ఒక క్లారిఫై అయితే ఇస్తాను. ఓకేనా, ఇక్కడ చూసారా మన కంటెంట్ అనేది ఎంత ఇన్డెప్త్ గా ఉందో. ఇది జస్ట్ వన్ వర్డ్ ప్రెస్ మాత్రమే అండి. ఓకేనా, వెయిట్ చేసే సెకండ్. మీరు నిన్న ఆల్రెడీ చూసారా నా కంటెంట్ ఎంత ఇన్డెప్త్ గా ఉందో? ఎస్ సార్ నో? ఇక్కడ ఏంటంటే ప్రతిది మాడ్యూల్స్ వైజ్ ఏంటంటే నేనైతే అలా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఆ డిజైన్ చేసిన దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈచ్ దాంట్లో మీరు చూసినట్లయితే, ఓకేనా, ప్రతి దాంట్లో ఇలా క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఈజీగా ఇప్పుడు మెనూస్ ఉన్నారు, మెనూస్ మీరు చూడగానే అసలు హౌ టు క్రియేట్ ఏ మెనూ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెనూస్ ఇన్ వర్డ్ ప్రెస్, ఇలా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటారు. ఓకేనా, ఎండ్ ఆఫ్ ది మాడ్యూల్ ఈ వర్డ్ ప్రెస్ మాడ్యూల్ అవ్వగానే మీ ఓన్ గా మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ఈఓ కంప్లీట్ అవుతానే ఎస్ఈఓ మీరు చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ అవగానే గూగుల్ యాడ్స్ మీరు యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎటువంటి వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే నాకు కాల్ చేసి సార్ నాకు జీరో నాలెడ్జ్ ఉంది సార్, నా ఏజ్ 40 ఉంది సార్, 50 ఉంది సార్. మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సార్, ఎప్పుడైతే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇంకా మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇంట్రడక్షన్ వర్డ్ ప్రెస్ లో చూసుకుంటే మనకి ఇదైతే ఆల్రెడీ అంతా తెలుసు, నేనైతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు వర్డ్ ప్రెస్ ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు మనం సి ప్యానల్ లో నేను వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తాను, వర్డ్ ప్రెస్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి? వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే 2003లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. వర్డ్ ప్రెస్ ఏమంటామంటే సిఎంఎస్ ప్లాట్ఫామ్ అంటాం. సిఎంఎస్ అంటే ఎవరికైనా తెలుసా? తెలుసుంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. సిఎంఎస్, ఎస్ దస్తగిరి సార్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు తెలుసు. ఓకే, రిమైనింగ్ పీపుల్ నో. సిఎంఎస్ అనేది ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, ఏదైతే మన కంటెంట్ ఉంటుందో వెబ్సైట్ లో దాన్ని మేనేజ్ చేసుకునే ఒక సాఫ్ట్వేర్. యా యా ఎస్ 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 ఓకేనా. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ లో బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, బిలియన్స్ గైస్, నాట్ మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే 40% ఆఫ్ పీపుల్ ఏంటంటే మనకి ఏంటంటే వర్డ్ ప్రెస్ ని యూజ్ చేస్తున్నారు. వర్డ్ ప్రెస్ లో ఏంటంటే మనకి ఏ ప్లగిన్స్ కావాలో అవి ఏంటంటే ఇన్బుల్ట్ గా అయితే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం వర్డ్ ప్రెస్ ని అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసారా ఎంత ఇన్డెప్త్ గా ఉందో. ఇన్డెప్త్ ఇప్పుడైతే మీరు నోట్స్ తీసుకోవాలి. వర్డ్ ప్రెస్ ఓవర్ యూ అని తీసుకోగానే మీరు బుల్లెట్ పాయింట్స్ కానీ నెంబరింగ్ కానీ లేకపోతే ఆల్ఫాబెట్ ఆర్డర్ కానీ వరుసగా రాసుకోవచ్చు. అసలు వర్డ్ ప్రెస్ లో ఏముంటాయి అది చూడగానే ఏంటంటే మీకు అర్థం అవుతుంది. 1 or 2 times చూడగానే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, కాబట్టి అయితే ఈ పర్టికులర్ ట్రైనింగ్ అయితే ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. దెన్ ఇక్కడ ఏంటంటే మీరు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. ఈ సెర్చ్ బార్ లో మీకు ఏదైనా ఇక్కడ వెతుక్కోలేకపోతే డైరెక్ట్ గా అయితే సెర్చ్ చేయొచ్చు వర్డ్ ప్రెస్. ఓకేనా, ఈ వర్డ్ ప్రెస్ అయితే మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసి అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లైవ్ లో అయితే చూపిస్తాను, వెయిట్ చేసేకండి. నేను ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకొని మీకు లైవ్ లో చూపిస్తాను. ఓకేనా, నీకు దీనికి బ్లాగ్ అని అయితే నేను పెడుతున్నాను. ఓకేనా, క్రియేట్ చేస్తాను. జస్ట్ ఇది మీకోసం మాత్రమే క్రియేట్ చేస్తున్నా, బ్లాగ్ అని. ఎందుకంటే మీకు లైవ్ లో చూపిస్తే అర్థమవుతుంది కదా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేసి. పైన చూపించాను అనుకో, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూసారా బ్లాగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, క్రియేట్ అయిపోయింది అనేసి అయితే మీకు మెసేజ్ అయితే వచ్చింది కదా. సింప్లీ ఏంటంటే పర్టికులర్ 9 dots అయితే ఉన్నాయి కదా, బాక్స్ పైన అయితే క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇట్లాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సింప్లీ ఇన్స్టాల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ అయితే డిస్ప్లే అవుతుంది. పాపప్ లో ఏంటంటే ఏ పర్టికులర్ డొమైన్ కి మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోమంటారు. ఓకే, నేను డైరెక్ట్ గా ఏంటంటే బ్లాగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంతమంది కొన్ని పీపుల్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఈ డైరెక్టరీ బాక్స్ లో ఎటువంటిది మనం మెన్షన్ చేయకూడదు. ఈ పర్టికులర్ దాంట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అది మీ పర్టికులర్ డొమైన్ బ్యాక్ ఎండ్ లో అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఏదైతే డైరెక్టరీలో యాడ్ చేస్తారో, ఇప్పుడు మీ నేమ్ చందు అనేసి ఏంటంటే చందు అని యాడ్ చేశారనుకో, మీరు డైరెక్ట్ గా ఇది యాడ్ అయిపోతుంది. ఇదే హోమ్ పేజ్ లో ఏంటంటే కంప్లీట్ గా డిస్ప్లే అవుతూనే ఉంటుంది. కాబట్టి
మీరు ఎటువంటిది పర్టికులర్ బాక్స్ లో అయితే యాడ్ చేయకండి. ఓకేనా? మీ వర్షన్స్ అయితే రీసెంట్ వర్షన్ అయితే పెట్టుకోండి. ఇదేంటంటే ప్రీవియస్ వర్షన్స్, ఏదైతే వర్డ్ ప్రెస్ ఉందో వర్షన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఆ చేంజ్ అయినప్పుడు ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ ఉంటే బెటర్. ఒక్కొక్కసారి అయితే చెక్ చేసుకోండి, ప్రీవియస్ వర్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. మీ నేమ్ ఇవన్నీ ఏంటంటే తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మా నాకు రిలేటెడ్ ఇదేంటిది బ్లాగ్ కదా, మై బ్లాగ్ గానే పెట్టుకోండి. మీకు ఏ పర్టికులర్ ది ఇన్స్టాల్ చేసిన మై బ్లాగ్ గానే కనిపిస్తుంది, మై వర్డ్ ప్రెస్ బ్లాగ్ గానే కనిపిస్తుంది. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ అని కావాలనుకో అలా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మీ సైట్ నేమ్ లో డిస్ప్లే అవుతుంది ఎప్పుడైతే మీ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి, తర్వాత అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు, నో వరీస్. ఇక్కడైతే డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది, డిస్క్రిప్షన్ అవన్నీ తర్వాత చేంజ్ చేసుకో. ఓకేనా? ఇక్కడైతే మీకు ఆటోమేటిక్ అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయ్యవద్దు అనుకుంటే మీరు దీన్ని ఇలా రిమూవ్ చేసేసుకొని మీ పాస్వర్డ్ అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో. కాకపోతే ఏంటంటే పాస్వర్డ్ సెట్ చేసుకునే ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవైతే ఉండేలాగైతే చూసుకోండి. ఈ ఫోర్ ఉన్నాయి అంటే మీ పాస్వర్డ్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే 100కి 100% స్ట్రాంగ్ గా ఉంటుందో అవతల పర్సన్ హ్యాక్ చేయడానికి ఏంటంటే చాలా ఛాన్సెస్ అయితే అసలు ఉండవు. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఓన్లీ స్మాల్ లెటర్స్ ఏ యూజ్ చేస్తారో అప్పుడు మీరు హ్యాక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? హ్యాక్ అయిన తర్వాత ఎవరు ఏమి అయితే చేయలేము గైస్. ఓకేనా? కాబట్టి ఈ ఫోర్ అయితే ఫాలో అవ్వండి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? నేనైతే జస్ట్ అయితే దీన్ని అయితే క్లిక్ చేసి అయితే అలానే ఉంచేస్తున్నా. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అయితే పాస్వర్డ్ యూజ్ చేసి నా దాంట్లో లాగిన్ అవ్వాలని అయితే ట్రై చేయకండి. నేను పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే అడ్మిన్ మెయిల్ అయినప్పుడు మీరు ఏదైతే వర్కింగ్ మెయిల్ ఉంటుందో అదైతే మెన్షన్ చేయండి. మీకు డిఫాల్ట్ గా ఇక్కడైతే మెయిల్ తీసుకునేస్తారు. చాలా పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే అదే. ఎందుకు ఇది ఇవ్వాలి అంటే ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతారో అప్పుడు మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఫర్గెట్ కొట్టారనుకో, ఈ మెయిల్ కి అయితే మీకు పాస్వర్డ్ రీసెట్ లింక్ అయితే వస్తుందండి. రీసెట్ లింక్ అనేది ఇక్కడ ఏ మెయిల్ అయితే ఇస్తారో ఆ మెయిల్ కి మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు మెయిల్ తప్పించారనుకో మీ పాస్వర్డ్ అనేది ఏంటంటే చేంజ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏదైతే వర్కింగ్ మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ మాత్రం ఇక్కడ ఇవ్వండి. ఇది ఎందుకు ఇంత జోపిక్ గా చెప్తున్నా అంటే ఇది సింగిల్ టైం సెటప్ గా దీంట్లో చూసారు కదా ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. లేనా అక్కడ డైరెక్టరీలో ఏంటంటే ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ అన్ని మీరు చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు రికవరీ చేసుకోలేరు. వన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ డైరెక్టరీ క్రియేట్ చేసిన తర్వాత ఈ బ్లాగ్ కి మళ్ళీ మీరు ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసేయాల్సి ఉంటుంది. ఓకేనా? చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాడిఫికేషన్ అయితే చేయడానికి ఏంటంటే పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా అయితే చూసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ పర్టికులర్ ఏంటంటే 100% అయితే అవ్వాల్సి ఉంటుంది. 100% అయిన తర్వాత మన పర్టికులర్ ఏదైతే సబ్ డొమైన్ ఉంటుందో ఆ సబ్ డొమైన్ కి వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నేను ఏదైతే ఆ పర్టికులర్ బాక్స్ లో సబ్ డొమైన్ క్లిక్ చేసుకున్నానో మీరేంటంటే మెయిన్ డొమైన్ అయితే మెయిన్ డొమైన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇదేంటంటే పర్టికులర్ నా డొమైన్, ఇదేంటంటే నా లాగిన్ డీటెయిల్స్. ఇప్పుడైతే దీన్ని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాం చూడండి. వెయిట్ చేసేకండి, వెయిట్ చేసేయండి, కంగారు అయితే పడకండి. ఎలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి, ఈ ఇష్యూస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా? మనం ఏంటంటే పర్టికులర్ దానికి ఎస్ఎస్ఎల్ అయితే ఇన్స్టాల్ చేసాం. ఎస్ఎస్ఎల్ లేనప్పుడు, ఎస్ఎస్ఎల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే మీకు అలాంటిది అయితే డిస్ప్లే అవుతాయి. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఎస్ఎస్ఎల్ అని అయితే బాక్స్ లో టైప్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే మీకు నేమ్ చూ, మీరు ఏదైతే ఎస్ఎస్ఎల్ అంటారు గోడాడి అనుకో, గోడాడి ఎస్ఎస్ఎల్ అయితే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఏంటంటే దానిపైన అయితే క్లిక్ చేయండి.
ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు భయపడి ఉంటారా భయపడి ఉంటారా? సే ఎస్ ఆర్ నో చెప్పండి గాయస్. సే ఎస్ ఆర్ నో. ఎస్ ఎస్. అలాంటప్పుడు ఏంటంటే మీరు టైం వేస్ట్ చేసుకొని కోటేష్ నో ఓకే ఫైన్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే నో ప్రాబ్లం. ఎస్ మీకు ఏంటంటే మనం ఎస్ఎస్ఎల్ అనేది ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఏంటంటే ఒక బ్లాగ్ కానీ ఒక డొమైన్ కానీ చేసినప్పుడు ఇలాంటిది అయితే ఇష్యూ వస్తుంది. అలానే ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే వర్డ్ ప్రెస్ ది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఎస్ఎల్ కి ఒకసారి మీకు ప్రీవియస్ చెప్పా డెమోలోనే ఒకసారి ఏంటంటే 5 మినిట్స్ లో అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే సెకండ్ లో అవ్వచ్చు, అలానే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి 24 అవర్స్ అయితే పట్టు. మాక్సిమం పీరియడ్ వచ్చేసి 48 అవర్స్, మినిమం పీరియడ్ వచ్చేసి ఏంటంటే మనకి 1 సెకండ్ లో అయినా అవ్వచ్చు. కానీ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు అయితే ఏంటంటే మనకి టైం పీరియడ్ అయితే ఇస్తారు. ఆ టైం పీరియడ్ లో ఏంటంటే డెఫినెట్ గా అయితే షార్ట్ అవుట్ అవుతారు. ఓకేనా? ఇక్కడైతే ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ అయితే ఉన్నాయి చూసారు కదా. అది ఓకేనా? ఇక్కడ చూసారా, వీ ఇన్స్టాల్డ్ ఎస్ఎస్ఎల్ ఫర్ బ్లాగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ ప్లీజ్ చెక్ అనేసి అయితే ఉంది కదా. ఆల్రెడీ ఎస్ఎస్ఎల్ అయితే ఇన్స్టాల్ అయింది, కాకపోతే ఏంటంటే అది అప్డేట్ అవడానికి ఏంటంటే టైం పడుతుంది. ఓకేనా? ఫైనా? క్లియర్ అయిందా అండి మీ కంగారు? ఓకేనా? ఒక మనం ఏంటంటే వెంటనే కంగారు పడకూడదండి, కంగారు అయితే పడకూడదు. ఎటువంటిది ఏం అయిపోదు. మీరు చేసేది ఏంటంటే బ్యాక్ ఎండ్ లోనే గూగుల్ యాడ్స్ చేస్తే మీరు డైరెక్ట్ గా కంగారు పడాలి, ఏమైపోతుందో మనీ అనేది లూజ్ అయిపోతుందని. ఇది చేసే అప్పుడు ఏంటంటే మీరు కంగారు అయితే అవసరం లేదు. ఒక ఫైవ్ చెప్పాను కదా ఇంతకు ముందే, ఒక్కొక్కసారి ఏంటంటే 1 సెకండ్ లో అయిపోతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే 24 అవర్స్ 48 అవర్స్ అయితే పడుతుంది. మనం అయితే కొద్దిగా అయితే పేషెన్స్ గా అయితే ఉంటాం. ఓకేనా? ఇప్పుడైతే ఎస్ఎస్ఎల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా వస్తుందండి, ఎస్ఎస్ఎల్ ఇన్స్టాల్ చేయకపోతే ఇలా వస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి ఎవరికైనా తెలుసా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అసలు ఎందుకు ఎస్ఎస్ఎల్ యూజ్ చేయాలో తెలుసా? ఎందుకు ఎస్ఎస్ఎల్ యూజ్ చేయాలో తెలుసా? నో బాలకృష్ణ, ఓకే నేను చెప్తాను నేను చెప్తాను. ఎస్ఎస్ఎల్ అనేది ఏంటంటే సెక్యూరిటీ గైస్. సెక్యూరిటీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూసారా ఈ ట్యాబ్ అనేది ఎస్ఎస్ఎల్ ఉంటేనే సెక్యూర్. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, మీరు ఏ వెబ్సైట్ కైనా వెళ్ళండి, ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా ఇక్కడ ఏంటంటే మీకు సెక్యూరిటీ లేకపోతే ఆ వెబ్సైట్ అనేది సెక్యూరిటీ కాదు. మీరు ఏదైతే డేటా అనేది సబ్మిట్ చేస్తున్నారో అది మీ డేటా అనేది సెక్యూర్ కాదు. ఇప్పుడు అమెజాన్ ఉంది, దాంట్లో ఏంటంటే మీరు సెక్యూర్ కానప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారనుకో ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చేసిన తర్వాత మీ అమౌంట్ అనేది ఏంటంటే స్టోల్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మీరు కార్డ్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇచ్చేటప్పుడు ఒక్కసారి అయితే పర్టికులర్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. చాలా పీపుల్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఏంటంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది కానీ పీపుల్కి ఏంటంటే అసలు ఎస్ఎస్ఎల్ అంటే ఏంటో తెలియదు, ఓకేనా, డొమైన్ అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ తెలియకుండా చాలా వెబ్సైట్స్ లోకి అయితే వెళ్ళిపోతా ఉంటారు. చాలా వాళ్ళ పర్సనల్ డేటా అనేది షేర్ చేస్తూ ఉంటారు, కార్డ్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటి యాడ్ కనిపించినప్పుడు అది మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ ఇవ్వండి, ఓకేనా, మేము మీ గిఫ్ట్ పంపిస్తాం, మా గిఫ్ట్ పంపిస్తాను, అసలు 0 రూపీస్ అనేసి అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. అక్కడైతే మీరు చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది సెక్యూర్ ఉందా లేదా. ఇక్కడ చూసారా గూగులే చెప్తాంది, క్రోమ్ చెప్తాంది, ఓకేనా, యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ సెక్యూర్ అని చెప్తాను. ఓకేనా? ఈ పర్టికులర్ దానికి చూడండి సెక్యూర్. ఎస్ఎస్ఎల్ అనేది ఏంటంటే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. మీది ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో లేకపోతే వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఓకేనా, వెబ్సైట్ వాళ్ళకి కూడా డేంజర్ అండి. కానీ ఏంటంటే వెబ్సైట్ తీసుకునే వాళ్ళకి కూడా ఎస్ఎస్ఎల్ అంటే ఏంటో తెలుసుకోకుండానే తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అసలు ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి, ఓకేనా, హెచ్టిటిపి అంటే ఏంటి. హెచ్టిటిపి అంటే ఏంటంటే, వెయిట్ చేసేకండి, నోట్ ప్యాడ్ అయితే తీసుకుందాం. హెచ్టిటిపి అంటే ఎంతమందికి తెలుసండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ అని అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీరు ఏ బ్లాగ్ పైన అయినా క్లిక్ చేస్తే మీకు హెచ్టిటిపిఎస్ అని అయితే ఉంటుంది. ఎస్ అని ఎప్పుడు ఉంటుంది అంటే మీకు సెక్యూరిటీ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, ఓకేనా.
HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మళ్ళీ ఎస్ అంటే ఏంటి? సెక్యూరిటీ. మీరు ఎస్ లేకపోయినా కూడా వెబ్సైట్ అయితే తీసుకోవచ్చు, వెబ్సైట్ అయితే నడపచ్చు, ఓకేనా? కానీ ఎస్ ఉంటేనే మీకు ఏంటంటే వెబ్సైట్ అనేది మీ డేటాకి సెక్యూర్, అలానే ఏంటంటే మీ యూజర్ డేటాకి సెక్యూర్. కాబట్టి సెక్యూరిటీ తీసుకోవడం ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? దెన్ ఏంటంటే నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ది అయిన తర్వాత మీకు ఏంటంటే వెబ్సైట్ అయితే ఎలా డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అయిన తర్వాత దీని లాగిన్ డీటెయిల్స్ వచ్చేసి మీకు మాన్యువల్ గా డబ్ల్యూపీ అడ్మిన్ అని అయితే ఉంటుంది, ఓకేనా? డబ్ల్యూపీ అంటే ఏంటంటే వర్డ్ ప్రెస్, అడ్మిన్ అంటే ఎవరంటే మీరు. ఈ మధ్యలో హైఫన్ అయితే ఉంటుంది, ఈ పర్టికులర్ ఇచ్చి మీరు ఎంటర్ అయితే క్లిక్ చేశారంటే బ్యాక్ ఎండ్ లోకి అయితే వెళ్తారు. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ప్రీవియస్ లాగిన్ డీటెయిల్స్, ఇదేనా ఇచ్చింది? ఎస్ సార్, బ్లాక్ నేమ్ ఏమి ఇచ్చామంటే ఒక్కసారి అయితే రిమైండ్ చేస్తారా? నేను మీరు చెప్పడం కన్ఫ్యూజన్ లో మర్చిపోయా. ఎవరికైనా గుర్తుందా? గుర్తుందా? ఉంటే కామెంట్ దాంట్లో మెన్షన్ చేయండి ఒక్క నిమిషం. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఏంటంటే ఒక నోట్ ప్యాడ్ లో కానీ ఒక వర్డ్ లో కానీ సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూసారా ఎందుకు ఆ పర్టికులర్ మెయిల్ అనేది మెన్షన్ చేయాలి అంటే అందుకు మెన్షన్ చేయాలి, ఓకేనా? ఎందుకైతే ఎప్పుడైతే మీరు పర్టికులర్ యూజర్ నేమ్ మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా, ఆ పర్టికులర్ మెయిల్ అనేది ఏంటంటే యూజ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇది మీకు తెలియడానికి మాత్రమే ఇలా చెప్పా, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? మెయిల్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడ వర్కింగ్ మెయిల్ ప్రొవైడ్ చేయడం. వన్స్ ఏంటంటే మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా అయితే డిస్ప్లే అవుతుంది, ఓకేనా? అర్థమైందా అండి? ఇప్పటివరకు వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డొమైన్ ఎలా లింక్ చేయాలి, డొమైన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, చేసిన తర్వాత లింకప్ ఎలా చేయాలి, లింకప్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా? బాలకృష్ణ గారు మీరు అడిగారు కదా అర్థమవుతుందా అనేసి, మీరు చూసారు మీరే ఇప్పుడు ఎస్ అని టైప్ చేస్తున్నారు. ఎలా అయితే నేర్చుకోవాలో ఆ వేలో నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుందండి ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేనైతే ఉన్నా, ఓకేనా? డోంట్ వరీ. ఓకేనా? ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా అయితే డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అయ్యింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉన్నాను. వెయిట్ చేసే, ఓకేనా? వర్డ్ ప్రెస్ ఓవర్ వ్యూలో ఎలా అయితే డిస్ప్లే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ చూసారా ఫస్ట్ థింగ్ మనం చెయ్యాల్సింది ఏంటి అంటే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏంటంటే థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఈ అపియరెన్స్ లోకి వెళ్ళేసి థీమ్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఏంటంటే మన వెబ్సైట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుందండి, వెయిట్ చేసిపోయింది. మనకేంటి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ లాగా కావాలి, ఓకేనా? ప్రొఫెషనల్ వెబ్సైట్ లాగా కావాలి అంటే మీరు ఎటువంటి కోడింగ్ లాంగ్వేజ్ రాకుండా క్రియేట్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్ యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి జీరో నాలెడ్జ్ ఉన్నా, జీరో కోడింగ్ లాంగ్వేజ్ ఉన్నా, ఓకేనా, ఎటువంటిది ఉన్నా
మీకు ఏంటంటే ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ వెబ్సైట్ నాది. వెబ్సైట్ చూసారా ఎలా ఉందో, ఇది జస్ట్ వన్ వెబ్సైట్ మాత్రమే, జస్ట్ వన్ ల్యాండింగ్ పేజ్ మాత్రమే, ఓకేనా? ఎలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఆల్రెడీ ఇంకొక వెబ్సైట్ కూడా తెలుసు, నేను ప్రీవియస్ గా ఒకసారి జస్ట్ 59 డేస్ లోనే క్రాక్ చేశానని చెప్పాను, గుర్తుందా లేదా? ఎవరికైనా గుర్తుందా అండి, యాడ్సెన్స్ 59 డేస్ లో క్రాక్ చేశానన్న, గుర్తుందా లేదా? అది మీకు ప్రూఫ్ చూపించాలా, ప్రూఫ్ చూపిస్తా కదా, ప్రూఫ్ చూపించాలా వద్దా? ఎస్ సార్, నో, ప్రూఫ్ కావాలా వద్దా? ఓకే, మీరు కూడా ఎందుకు 60 డేస్ లో ఎర్న్ చేస్తారు అని ఎందుకు ఇంత నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే, అక్కడ ఆల్రెడీ పర్టికులర్ ఏదైతే ఫార్ములా ఉందో, ఏదైతే స్ట్రాటజీ ఉందో, అది ఆల్రెడీ ఏంటంటే నేను ట్రాక్ చేశాను. ఎప్పుడైతే నేను చేసిన విధంగా మీరు చేసి, ఇక్కడ చూసారా ఇది లైవ్ వెబ్సైట్ అండి, నేను మీరు వెళ్ళేసి మీ ఇంటర్నెట్ లో నా పర్టికులర్ వెబ్సైట్ కొట్టిన ఇదే డీటెయిల్స్ వస్తాయి, ఓకేనా? ఇదేదో నేను సేవ్ చేసుకొని వచ్చేసి మీకు చూపి, ఎట్లా ఇక్కడ చూసారా రీఫ్రెష్ అయితే అయ్యింది, రీఫ్రెష్ అయిన తర్వాత నా వెబ్సైట్ అయితే వచ్చింది, ఓకేనా? నా వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ చూసారా ఎప్పుడు ఈ పర్టికులర్ డొమైన్ నేను పర్చేస్ చేశానండి, ఇక్కడ చూడండి 88 డేస్ ఓల్డ్, ఓకేనా? నేను ఎప్పుడు క్రియేట్ చేశాను, ఓకేనా? మార్చ్ 18 నేనైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎన్ని డేస్ అయిందండి, ఒకసారి అయితే ఎవరైనా చెప్పగలుగుతారా? మార్చ్ 18 నుంచి ఈ రోజుకి ఎన్ని డేస్ అయింది? ఏప్రిల్, మే, జూన్, ఈ రోజు వచ్చేసి డేట్ 15, 3 మంత్స్, 88 డేస్ కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండదు, సార్ 88 డేస్ అయింది, మీరు 59 డేస్ అంటున్నారు ఏంటండి అనేసి. వెయిట్ చేసేకండ్, మీరు 88 డేస్ ఎక్కడ చూపిస్తుంది, మీరు 58 డేస్, 88 డేస్ చూపిస్తుంది, మీరు 59 డేస్ అంటే మేము ఏమైనా పిచ్చోళ్ళా మేము నమ్మేయడానికి మిమ్మల్ని అనేసి మీకు క్వశ్చన్ ఉంటుంది. వెయిట్ చేసేకండ్, ఓకేనా? ఇది గూగుల్ నుంచి ఏంటంటే ప్రొఫెషనల్ మెయిల్ అయితే నాకు రావడం అయితే జరిగింది, ఇక్కడ చూసారా google.com, ఓకేనా? ఇక్కడ చూసారా డేట్ ఎంత అండి, 15 మే నేను పర్చేస్ చేసినప్పుడు, మార్చ్ 18 నేను పర్చేస్ చేసా, ఏప్రిల్ 18 మే 18, ఓకేనా? నాకు మే 15 కే ఏంటంటే యాడ్సెన్స్ అయితే అప్రూవ్ అయింది, ఏమని ఏంటంటే 57 డేస్ లో, 57 డేస్ లో నాకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిపోయింది. 57th డే నుంచి ఏంటంటే నేను మనీ అనేది ఎర్న్ చేస్తాను 57 డేస్ కి. నేను ఇంకా మీకు 60 డేస్ చెప్పాను, ఓకేనా? మీరు ఆర్టికల్స్ అనేది ఎలా రాయాలి, ఏం రాయాలి, ఓకేనా? ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎందుకు మీరు ఎర్న్ చేయలేరు, ఏదైతే న్యూ టెక్నాలజీ ఉందో అది నేర్చుకోండి. మనీ ఎర్న్ చేయడం అనేది ఏంటంటే వన్స్ వే తెలిసిన తర్వాత ఈజీ, ఆ వే తెలుసుకోవడమే కష్టం. ఆ వే ఆల్రెడీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలి, అంతేనా? 57 డేస్ లో అయిందా లేదా? ఎస్ సార్, నో, ఇక్కడ చూసారా ఈమెయిల్, ఈమెయిల్ అయితే చెక్ చేసుకోండి, యాడ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయా, యాడ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయా, చెక్ చేసుకోండి. ఏదైతే నేను ఆల్రెడీ ఒక పర్సన్ దాంట్లో సక్సెస్ అయ్యేసి అది చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ అదే మీరు కాపీ పేస్ట్ చేస్తే ఎందుకు అవ్వదు, 1+1 2 అవుతుంది, ఓకేనా? 1+2 అయినప్పుడు 1+2 2 అవుతుందా? అవ్వదు కదా. ఆ పర్టికులర్ భ్రమలో అవ్వకుండా ఏదైతే ఫార్ములా ఉంటుందో అది నేర్చుకొని మీరు కూడా సక్సెస్ అవ్వడానికి చూడండి, ఓకేనా? బీటెక్ కోసం 1 lakh rupees స్పెండ్ చేసి మీకు జాబ్ ఎయిర్ అన్నప్పుడు అక్కడ ఎవరిని మీరు క్వశ్చన్ చేయలేరు, కానీ ఇక్కడ మీది మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకోవాలంటే ఏదైతే న్యూ టెక్నాలజీస్ ఉంటాయో అవి నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేయండి, ఓకేనా? ఇది జస్ట్ ఏంటంటే బ్లాగ్, మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకున్న తర్వాత ఎన్ని వేస్ లో ఎర్న్ చేయొచ్చో చెప్పానా? వర్డ్ ప్రెస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒక బిజినెస్ కానీ ఒక స్మాల్ బిజినెస్ కి వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు వాళ్ళు ఏంటంటే మీకు 5000 నుండి 10000 ఇవ్వచ్చు, అది వన్ వే ఇన్కమ్. అదే మీ వెబ్సైట్ మీరు మెయింటైన్ చేస్తూ సేమ్ ఏదైతే ఉందో యాడ్సెన్స్ ద్వారా దాని ద్వారా ఎర్న్ చేయొచ్చు, 2 ways of income. ఎప్పుడైతే సింగిల్ వే ఆఫ్ ఇన్కమ్ పైన మీరు కంప్లీట్ గా ఆధారపడి ఉంటారో
అప్పుడు ఏంటంటే మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటారు, ఆల్రెడీ పడుతూ ఉంటారు చాలా మంది. కానీ ఏంటంటే యాక్షన్ అయితే తీసుకొని సంబాట్ న్యూ టెక్నాలజీ అయితే లెర్న్ చేయరు, ఏదైతే లైఫ్ చేంజింగ్ టెక్నాలజీ ఉంటారు. ఒకసారి అయితే మీరే మీరైతే క్వశ్చన్ చేసుకోండి, ఓకేనా? జస్ట్ వర్డ్ ప్రెస్ కంప్లీట్ చేస్తే మీకు 2 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఎస్ఈఓ కంప్లీట్ చేస్తే అదొక 1 వే ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఓకే? దీనికన్నా మించి అయితే మనకైతే ఎవరైనా చెప్తారు అంటే అయితే నేనేం చేయలేను, ఓకేనా? ఇప్పుడైతే అర్థమైందా అండి వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేసి అయితే? దెన్ అయితే ఇప్పుడు ఏంటంటే థీమ్ కి అయితే వెళ్దాం. థీమ్ లో ఏంటంటే మీరు జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఏ అసలు మీకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్లీ న్యూబీ, స్క్రాచ్ నుంచి అయితే చెయ్యాలి. అలాంటప్పుడు మీకు ఎవరు గైడెన్స్ ఉంటారు, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది, మిక్స్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూస్తారు. అలాంటప్పుడు మీకు ఏది ఇంప్లిమెంట్ చేయాలో మీకే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకేనా? ఆ కన్ఫ్యూజన్ లో ఉండేసి మీరు ఏమీ చేయకుండా కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే మీకు ఇది చేయాలి అది చేయాలి నాకు ప్రాసెస్ తెలిసి ఉంటుందో అప్పుడు మీరు అది మాత్రమే చేస్తారు, ఓకేనా? ఇక్కడ యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. మీరు థీమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే అపియరెన్స్ లోకి వచ్చేసి ఇక్కడ థీమ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. థీమ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ న్యూ అయిన అయితే వస్తుంది, వెయిట్ చేసేకండి మళ్ళీ చూపిస్తా కావాలంటే, ఓకేనా? థీమ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆస్ట్రా అని అయితే టైప్ చేయండి. ఆస్ట్రా అని ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రాలో ఏంటంటే మనకు మల్టిపుల్ టెంప్లెట్స్ అయితే ఉంటాయండి, ఓకేనా? నేను ఫస్ట్ నుంచి ఆస్ట్రాని యూజ్ చేస్తున్నా, డిఫరెంట్ డిఫరెంట్ కూడా యూజ్ చేసా, జనరేట్ ప్రెస్ కూడా యూజ్ చేసా. అవి ఏంటంటే మీకు సంథింగ్ న్యూగా వినడం వల్ల కొత్తగా ఉండొచ్చు, కాబట్టి ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ అయితే వదిలేయండి, జస్ట్ ఆస్ట్రా అని అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సింప్లీ ఇన్స్టాల్ పైన అయితే క్లిక్ చేయండి, ఓకేనా? ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ ఆస్ట్రా థీమ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. అగైన్ ఏంటంటే యాక్టివ్ పైన అయితే క్లిక్ చేయాలి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత సింప్లీ ఏంటంటే విజిట్ పైన క్లిక్ చేయండి. ప్రీవియస్ అయితే మన సైట్ అయితే ఎలా ఉనింది, ప్రెజెంట్ అయితే ఎలా అయింది, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా సమ్వాట్ బ్యూటిఫుల్ గా అయితే తయారు చేద్దాం. ఓకేనా? ఈ పర్టికులర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, స్టార్టర్ టెంప్లెట్స్. నేను ఇప్పుడు ఆస్ట్రా అని ఎందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆస్ట్రాలో ఏంటంటే మనకు మల్టిపుల్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, కాబట్టి మనం ఆస్ట్రా అయితే క్లిక్ చేయాలి. మీరు అదర్ థీమ్ క్లిక్ చేశారనుకో ఆ థీమ్ ఒకటే వస్తుంది, మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు అదే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ థీమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? నాకు ఏ పర్టికులర్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఏంటంటే నా వెబ్సైట్ లోకి ఏంటంటే ఇంపోర్ట్ అయిపోతుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకో, వ్యూ ఫుల్ సైట్. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా డిస్ప్లే అవుతుంది ఏంటి అనేసి. ఇక్కడ చూసారా, బూమ్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే పర్టికులర్ సైట్ మీకు ఎలా డిస్ప్లే అవ్వాలా లేకపోతే వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా, ఏదైనా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రీమియం అని అయితే ఉంటుంది, వాటిని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోలేదు, ఓకేనా? మీకు ఏదన్నా కావాలి అనుకుంటే మీ పర్టికులర్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే అదర్ బిజినెస్ ఏదైనా కావచ్చు, అదైతే ఇక్కడ సెర్చ్ చేయండి. ఈ సెర్చ్ బార్ లో ఏంటంటే మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసిన తర్వాత మీకు దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ ఏమన్నా ఉంటే డిస్ప్లే అవుతాయి, ఓకేనా? ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వెయిట్ చేసే. ఓకే,
మీరు ఇక్కడైతే ఎలిమెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది నా దానికి రీప్లేస్ అవ్వాలి, ఇంపోర్ట్ అవ్వాలి అనుకుంటే సింప్లీ ఏంటంటే ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ అనుకుంటాను. లేకపోతే మీకు ఓన్లీ హోమ్ పేజ్ ఒకటే అవ్వాలి అనుకుంటే హోమ్ పేజ్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. మీకు దేనికోసం అయితే ఆ పర్టికులర్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. క్లయింట్ అయితే క్లయింట్. వాట్ ఈస్ ఎలిమెంట్? ఎలిమెంటర్ అనేది ఏంటంటే మీ పేజ్ బోల్డర్ ఒక సాఫ్ట్వేర్ అండి, ఓకేనా? పేజ్ బోల్డర్ సాఫ్ట్వేర్. మీరు ఏదైతే ఈ పేజ్ ఉంది కదా, ఇప్పుడు ఈ పేజ్ ఎలా ఉంది, చాలా అంటే చాలా ప్లెయిన్ గా ఉంది. ఈ పేజ్ ను బిల్డ్ చేసేదానికి ఏంటంటే ఎలిమెంటర్ యూజ్ చేస్తాం, ఓకేనా? ఏదైతే మనము కోడింగ్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోడింగ్స్ యూజ్ చేస్తాం, ఆ కోడింగ్స్ మనం రాయకుండా ఎలిమెంటర్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యూజ్ చేసినప్పుడు కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ఏంటంటే యూజ్ అవుతుంది. బిగినర్ అయితే బిగినర్ అయితే పెట్టుకోండి. మీ నేమ్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి. ఇక్కడ స్కిప్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మనకు అలాంటివి అయితే ఏం అవసరం లేదు. ఏదైతే వాళ్ళు పంపిస్తారు అవన్నీ ఏంటంటే అప్గ్రేడెడ్ ఉంటాయి. ఎస్, ఈజ్ ఇట్ ఆప్షనల్ అండి, ఎందుకంటే మీరు వాళ్ళు ఏదైతే మీకు మెయిల్లో సెండ్ చేస్తారో అది అప్గ్రేడెడ్ ఉంటుంది. మీరు కొనుక్కునేలా ఉంటే మీరు ఓకే చేసి కొనుక్కోవచ్చు. అంతే, సైట్ అయితే రెడీ అయిపోయింది. సైట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ మోడిఫికేషన్స్ అన్ని ఏంటంటే మనం చేసుకుంటాం. ప్రీవియస్ సైట్ ఎలా ఉంది, ఎలా ఉంది, ఈ సైట్ ఎలా ఉంది, ఫస్ట్ లో ఎలా ఉంది, సెకండ్ టైం ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, థర్డ్ టైం ఎలా వచ్చింది, బూమ్. ఇది మీ సైట్ అండి, ఇక్కడ చూడండి బ్లాగ్ డాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్, ఓకేనా? ఇదే కదా మనం ఇన్స్టాల్ చేసింది, ఈ పర్టికులర్దే కదా, అవునా కదా? సేస్తారు నో. ఎస్ ఎస్, ఇంత సింపుల్ అండి, సో ఈజీ. ఓకే, మీరే చెప్తున్నారు ఈజీ అనేసి. సైట్ అయితే రెడీ అయిపోయింది, దీన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అయితే నేను నేర్పిస్తాను. ఇది ఈజీ, ఇది కష్టమా? మీకు నేర్చుకునే విధంగా నేర్చుకుంటే చాలా ఈజీ అండి. ఇది నేర్చుకునే విధంగా నేను చెప్పాలి అంటే నేను ఎన్ని ఇయర్స్ స్పెండ్ చేస్తుంటాను, నేను అన్ని ఇయర్స్ స్పెండ్ చేసిన దాన్ని మీకు సింపుల్ గా అయితే నేర్పిస్తున్నా, సింపుల్ గా, ఓకేనా? ఈ పర్టికులర్ బ్యాక్ ఎండ్ లో అయితే మనం కంప్లీట్ గా అయితే చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి, ఇట్స్ సో ఈజీ. యా, ఈజ్ ఈజీనే అండి, ఈజీనే, ఓకేనా? ఈ పర్టికులర్ ది వెబ్సైట్ మీరు ఆల్రెడీ ఎలా క్రియేట్ చేశారు, ఈ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎవరైతే మీ క్లయింట్ ఉంటారో వాళ్ళు ఏదైతే మీకు కంటెంట్ ఇస్తారు, ఓకేనా? మీరు కంటెంట్ అయితే రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరే కంటెంట్ రాసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయొచ్చు మీ క్లయింట్ కి. ఇప్పుడు మరి స్మాల్ బిజినెస్ కి వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకో, వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు జస్ట్ డిజైన్ మాత్రమే చేస్తారు, కంటెంట్ అనేది ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ గురించి కానీ వాళ్ళ సర్వీస్ గురించి కానీ వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు జస్ట్ ఈ ప్లేసెస్ లో ఏదైతే మోడిఫికేషన్ చేయాలో అది ఎలా చేయాలని నేను నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత మీరు డైరెక్ట్ వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇస్తారో అది మీరు ఇక్కడ రీప్లేస్ చేస్తారు. ఈచ్ ప్రాజెక్ట్ ఏంటంటే మినిమం అయితే మీరు 6,000 అయితే చార్జ్ చేయొచ్చు, ఇంకా తక్కువలో అయితే 5,000 కన్నా తక్కువ అయితే ఎవరు చార్జ్ చేయరు బయట. అయితే మీ మాక్సిమం అయితే ఏంటంటే 15,000 నుంచి 30,000 వరకు కూడా చార్జ్ చేస్తారు, 30,000 వరకు కూడా చార్జ్ చేస్తారు. ఇది మీరు బుల్ చేయడానికి మీకు ఏంటంటే నాకు ఇప్పుడు హాఫ్ అన్ అవరే పట్టిందండి, 30 మినిట్స్. అంటే మీ టైం వర్తబుల్ ఏంటంటే 30 మినిట్స్ కి ఏంటంటే మీరు 3,000 నుంచి 5,000 ఎర్న్ చేయొచ్చు. ఎందుకు అంత కష్టపడుతున్నారు? అందుకే అడ్వాన్స్ స్కిల్ ఎందుకు నేర్చుకోవాలంటే అందుకే అండి, ఓకేనా? ఎప్పుడైతే మీరు పర్టికులర్ మీరు ఏంటంటే స్మాల్ బిజినెస్, ప్రతి బిజినెస్ కి మీ సరౌండింగ్ లో ఉన్న ప్రతి బిజినెస్ కి వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా యూజ్ అవుతుంది. కొన్ని డేస్ లో ఏంటంటే ఇంకా తెలియజేస్తారు, కరోనా సిచ్యువేషన్ రావడం వల్ల ఏంటంటే చాలా పీపుల్ కి ఇప్పుడే అర్థమైంది ఆన్లైన్ అనేది ఎంత ఇంపార్టెంట్. చాలా బిజినెస్ అనేది ఏంటంటే ఆన్లైన్ లో కూడా వచ్చాయి, ఓకేనా? ఇంకా
ఉన్న బిజినెస్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ఆన్లైన్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లోనే ఉంటే వాళ్ళకి బిజినెస్ అయితే జరగదు. వాళ్ళు ఆన్లైన్ లోకి రావాలంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ అయితే కావాలి. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసే వాళ్ళు మీరే ఎందుకు కాకూడదు? వాళ్ళకి కావాల్సినప్పుడు మీరు నేర్చుకొని క్రియేట్ చేస్తారా? ఆల్రెడీ నేర్చేసి పెట్టుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు డైరెక్ట్ గా క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటుందో అది మీరు క్లెయిమ్ చేసుకుంటారు. చెప్పండి. ఓకేనా? ఇది క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే పోస్ట్ చేయాల్సి ఉంటుంది, పేజెస్ క్రియేట్ చేయాల్సి, పేజెస్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ పేజెస్ కావాలో ఆ పేజెస్ క్రియేట్ చేయాలి. ఆ పేజెస్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే పేజెస్ ఒక ఆప్షన్ ఉంది, పోస్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే పోస్ట్స్ ఒక ఆప్షన్ ఉంది. మీరు ఏదైతే ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇమేజెస్, వీడియోస్, ఓకేనా, ఆడియోస్, ఇవన్నీ ఎక్కడ అప్లోడ్ చేస్తారంటే మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఓకేనా? ఆ కస్టమైజేషన్ అంతా ఎక్కడ చేస్తారంటే పర్టికులర్ దాంట్లో చేస్తారు. ఇవన్నీ ఏంటంటే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ఏ ప్లగిన్స్ కావాలో మనకు అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏ ఏ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైనల్ గా మీరు ఇంత చేసినా కూడా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోతుంది అంటే అప్రూవ్ అయితే అవ్వదు. ఎప్పుడైతే దానికంటూ ఒక ఫార్ములా ఉంటుందో, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుందో, స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ ఉంటుందో, అది మీరు ఫాలో అయితేనే అప్రూవ్ అయితే అవుతుంది. మీరు డైరెక్ట్ గా అయితే చేసేసి నేను అప్రూవ్ అవ్వలేదు సార్ అంటే అప్రూవ్ అవ్వదండి. అలా అప్రూవ్ అయిపోతే అందరూ చేసేస్తారు కదా. ప్రెసెంట్ ఏంటంటే గూగుల్ ఏంటంటే గైడ్ లైన్స్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటంటే అప్రూవ్ అవ్వడానికి 4000 వాచింగ్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అప్పుడు మాత్రమే యూట్యూబ్ అనేది ఏంటంటే అప్రూవ్ చేస్తుంది. ఓకేనా? సేమ్ అలానే వెబ్సైట్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అనేది ఏంటంటే తెలిసినప్పుడే మీకు అప్రూవ్ అయితే అవుతుంది. అర్థమైందా? వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎక్కువ వర్క్ కాదండి. జస్ట్ ఏంటంటే మీరు 30 మినిట్స్ టు 1 అవర్ మీరు స్పెండ్ చేశారనుకో, 60 డేస్ తర్వాత నుంచి మీ వెబ్సైట్ నుంచి మీరే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. అందుకోసమే నేనైతే ప్రూఫ్ అయితే పట్టుకొని వచ్చా. వెయిట్ చేసి సెకండ్. మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ అయితే మీకైతే ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది జాబ్ కాదు. మీరు 30 డేస్ లో 27 డేస్, 26 డేస్ వర్క్ చేసి, 8 అవర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు సర్టైన్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇవ్వడానికి. ఇక్కడ చూసారా, లిస్ట్ అయితే ఉంది ఏ పర్టికులర్ దానికి సిపిసి ఎంత వస్తుంది, సిటిఆర్ ఎంత వస్తుంది అనేసి. ఓకేనా? మీరు ఎప్పుడైతే యుఎస్ది అలా టార్గెట్ చేస్తారో అప్పుడు ఏంటంటే మీకు సిపిసి అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా? చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు, వేసారు ప్రీవియస్ కూడా, అసలు క్లిక్ కు మనీ వస్తుందా, ఇంప్రెషన్ మనీ వస్తుందా? ఇంప్రెషన్స్ కి ఏంటంటే 1000 ఇంప్రెషన్స్ కి సర్టైన్ అమౌంట్ వస్తుంది. అలానే సిపిసి ఏంటంటే మనం ఉన్న లొకేషన్ వైజ్ అయితే మనీ వస్తుంది. ఓకేనా? యుఎస్ నుంచి అయితే ఎక్కువ వస్తుంది, ఇండియాది అయితే మనకి ఎంత వస్తుంది అంటే 0.07 బై, ఓకేనా, 0.07 డాలర్స్. అదైతే మీరు క్యాల్కులేషన్ అయితే చేసుకోండి, దాన్ని బట్టి అయితే మనకి మనీ అయితే జనరేట్ అవుతుంది. ఎంత? 0.07. అంటే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్కొక్క క్లిక్ కి ఏంటంటే 5 రూపీస్ నుంచి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. దానికన్నా ఎక్కువ అంటే ఏంటంటే మీకు మీ రాసే కంటెంట్ ని బట్టి ఉంటుంది. ఓకేనా? కానీ ఏంటంటే 0.07 అనేది ఏంటంటే ఇలా ఉంటుంది ఈచ్ క్లిక్ కి. అలా మీరు ఏంటంటే ఒక 1000 పీపుల్ తీసుకురాగలిగితే ఒక 10 క్లిక్స్ వచ్చాయి అనుకో, మీకు ఏంటంటే ఆ రోజు 50 రూపీస్. 1000 రూపీస్ అనేది చాలా ఈజీ. ఒక కీవర్డ్ ర్యాంక్ చేస్తే చాలు, దానికి ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? చేస్తారు నువ్వు ఓకే. నేను రేపు వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా ఈ కస్టమైజేషన్ ఎలా చేయాలి, ఓకేనా, ఏ ఏ ప్లగిన్స్ రిక్వైర్డ్, ఓకేనా, ఈ పర్టికులర్ ఇమేజెస్ ని, ఈ ఇమేజెస్ ని చేంజ్ చేసి మీ క్లయింట్ ఇమేజెస్ ని కానీ మీ ఇమేజెస్ ని కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవి బటన్స్ ఎలా చేంజ్ చేయాలి, లర్న్ మోర్ ఉంది. ఇక్కడ ఏంటంటే వేరే బటన్ రావాలి, ఇక్కడ వేరే బటన్ రావాలి, ఆ బటన్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ అయితే నెక్స్ట్ క్లాస్ లో అయితే చూద్దాం. దెన్ ఏంటంటే క్లాస్ ఎలా ఉందండి, 3 డేస్ అయితే అటెండ్ అయ్యారు కదా, 3 డేస్ అటెండ్ అయిన తర్వాత మీ సెషన్ ఏంటి, ఎలా ఉంది, కామెంట్ సెషన్ లో అయితే మెన్షన్ చేయండి ఎలా ఉంది.